శంకరుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం అక్కడే ఉన్నాయి అయ్యా. కౌన్సిలర్ గారు ఎమ్మెల్యే స్థానిక కౌన్సిలర్ గారు 3 సంవత్సరాలు మీరు కనిపించట్లేదంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి మనమంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. కనబడకపోతే ఎలా మనిషి కదా, 3 ఏళ్ళు ఒక మనిషి కనబడలేదంటే ఎలా కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సరే ఇంటికన్నా వెళ్తున్నా లేదా కనుక్కోండి ఒకసారి. దయచేసి ఆయన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా, ఈ ప్రజలందరూ కూడా ఓటేసి నిన్ను కౌన్సిలర్ గా గెలిపించారు అమ్మ కదా, లేడీగా పద్మ గారు ఉంట. పద్మ గారు రమేష్ యాదవ్ వాళ్ళ వైఫ్ అయ్యేనా? ఓకే, రమేష్ యాదవ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన గెలిచింది, ఆమె గెలిచింది వైఎస్ఆర్ సిపిలో. ఈరోజు ఎక్కడుంది ఆమె? కాంగ్రెస్ లో ఉంది. అంటే రాజకీయం కోసం ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనమేమో. అమ్మా తల్లి దయచేసి 3 సంవత్సరాల నుంచి నువ్వు ప్రజలకు కనిపించట్లేదంటే ఒకసారి వచ్చి మొహం చూపించేళ్ళమ్మా అని నేను ప్రజల వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వస్తే ప్రజలు 4 సమస్యలు చెబుతారు, అవి విని నీకు వీలైతే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మేము ఎట్లా 15 రోజులు ఇన్ని రోజులు ఓపిక పెట్టిన ప్రజలు ఇంకో 15 రోజులు ఓపిక పట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. 15 రోజులు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మళ్ళీ ఎక్కడైతే మాట్లాడుతున్నా అక్కడికే వచ్చి మీ సమస్యలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తా. టెట్కో ఇళ్ళు గత ప్రభుత్వంలో మంజూరైన ఇంకా రాలేదు. ఈ అపార్ట్మెంట్ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో టెట్కో ఇళ్ళు అది ఇప్పటికే అప్పట్లో వీళ్ళకు అదో రకమైన కక్ష, అదో రకమైన ఈర్ష. గత ప్రభుత్వంలో ఇళ్ళు ఇచ్చారు కదా, మేము ఆ ఇళ్ళుని హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు పేరు రాదు కదా, వాళ్ళకే పేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పేరు వస్తుందా అనుకుంటున్నారు. ఇంక అది బాయ్ ఇది బాయ్, ఈసారి మీరు కూడా అధికారంలోకి రారు కదా. రాగానే ఈ 15 రోజులు అయిపోయి నేను ఎమ్మెల్యే అవ్వగానే వెంటనే టెట్కో ఇళ్ళకి వెళ్ళి ఆ పరిస్థితి ఏంటో చూసి దానికి నీళ్లు లేవంట, కరెంట్ లేదంట, తుప్పలు ఒలిచినాయంటే అన్ని నాకు చెప్తున్నారు జనాలు వచ్చి. అక్కడికి అన్ని పోయి అన్ని క్లీన్ చేసి ఎవరెవరికైతే వాటిని అలాట్ చేశారో నేను దగ్గరుండి వాటికి అన్నిటికీ గృహప్రవేశం చేయిస్తాను. సరేనా? ఏమి ఇబ్బంది లేదు, నేను దగ్గరుంటాను. ప్రతి ఇంటికి గృహప్రవేశం చేసే సందర్భంలో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక అన్నయ్య ఏదో రకంగా నేను అక్కడ ఉండి వాళ్ళకి గృహప్రవేశాలు చేయించి వాళ్ళందరూ కూడా అక్కడ సంతోషంగా ఉండే ఏర్పాట్లు చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.